అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఓటమి భయంతో మీరు అంబటి మీ నాయకులందరూ ఈరోజు ఎన్నికల కమిషన్ ని ముందుగానే ఓటమి భయంతో వారి మీద నెపం నెట్టుతున్నారు, ఎంపైరింగ్ సరిగ్గా లేదని చెప్పి 5 సంవత్సరాలు మీ ఎంపైర్లను పెట్టుకుని నాట్అవుట్ అన్నింటిని అవుట్ గా చేసింది మీరు కదా, వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కదా, ఐపీఎస్ల్ని ఐఏఎస్ల్ని మీరు పోస్టింగ్లు వేసుకుని వారిని నిద్రపోనిచ్చి మీరు కదా పనిచేసింది. ఈరోజు మా చర్ల సీఏ పదిలో నిద్రపోతున్నాడని విమర్శించారే, మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వారందరినీ పడుకోబెట్టి పనిచేసింది మీరు కదా, మీరు పనిచేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు కదా. ఈరోజు ఓటమి భయంతో ప్రతిపక్షాలని ఎన్నికల సంఘాన్ని అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో దీపావళి జరుపుకుంటున్నారు, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఎంపైర్లంతా మీరు అనుకుంటున్న ఎంపైర్లంతా కథ అయిపోయింది, ఇప్పుడు మంచి ఎంపైర్లు ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.